गुड मॉर्निंग एवरीवन, माय सेल्फ डी परशुराम, जेएलएन एग्रीकल्चर क्रॉप प्रोडक्शन, वर्किंग एट गवर्नमेंट जूनियर कॉलेज प्रिंटप्रोलू कमन डिस्ट्रिक्ट। टुडे वी आर गोइंग टू डिस्कस पेपर टू, फर्स्ट ईयर पेपर टू, दैट इज सॉइल एंड वाटर मैनेजमेंट। इन दैट सॉइल एंड वाटर मैनेजमेंट यूनिट 3, इरिगेशन एंड वाटर मैनेजमेंट, इरिगेशन वाटर मैनेजमेंट पार्ट 1, इरिगेशन डेफिनेशन एंड ऑब्जेक्टिव्स, ड्रेनेज డెఫినేషన్ అండ్ ఆబ్జెక్టివ్స్, నీటిపారుదల దాని యొక్క నిర్వచనము మరియు ఉద్దేశాలు, అదేవిధంగా డ్రైనేజ్ అంటే మురుగు నీటిపారుదల దాని యొక్క నిర్వచనము మరియు ఉద్దేశాలని, వీటి గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఇరిగేషన్ అండ్ వాటర్ మేనేజ్మెంట్లో ఇరిగేషన్ వాటర్ మేనేజ్మెంట్ డెఫినేషన్ ఏంటి? అసలు ముందుగా నీటిపారుదల, irrigation definition, it is the application of water to soil for the purpose of supplying the moisture essential for normal plant growth and development. మొక్క సాధారణంగా మొక్కల పెరుగుదలకు అవసరమైనటువంటి నీటిని అందించడానే నీటిపారుదల అంటారు. హౌఎవర్ ద బ్రాడర్ అండ్ మోర్ మీనింగ్ డెఫినేషన్ ఇస్ దట్ ఇరిగేషన్ ఇస్ ద అప్లికేషన్ ఆఫ్ వాటర్ టు ద సాయిల్ ఫర్ ద ఫాలోయింగ్ పర్పస్. మనం నీటిని ఎందుకు అందించాలి, ఇలా అందించడం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటి, ఎక్కువగా మొక్క పెరుగుదలతో పాటు పంట దిగుబడి కూడా వస్తుంది కదా, వాటి గురించి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఉద్దేశాలు ఏంటో చూద్దాం. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇరిగేషన్, టు యాడెడ్ వాటర్ టు సాయిల్ టు సప్లై ద మాయిశ్చర్ ఎసెన్షియల్ ఫర్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. మొక్క పెరుగుదలకు కావాల్సినటువంటి ఏదైతే మనం నీటిని అందించడం ద్వారా భూమికి మొక్క పెరుగుదలతో పాటు అదేవిధంగా భూమిలో ఉండేటువంటి ఆవశ్యక పోషకాలు ఏదైతే ఎసెన్షియల్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అవి కూడా ఎక్కువగా మొక్కకు ఉపయోగపడంలోకి వస్తాయి. టు ప్రొవైడ్ క్రాప్ ఇన్సూరెన్స్ అగైన్స్ట్ షార్ట్ డ్యూరేషన్ డ్రాట్స్, కరువు ఉన్నటువంటి ప్రాంతాల్లో, కరువు అంటే ఏంటి, తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలని కరువు అంటారు. అంటే తక్కువగా ఉంటుంది అక్కడ వర్షపాతం, మనం కేవలం అక్కడ పంటల్ని వర్షపాతం మీద ఆధారపడి మాత్రమే పండించడం జరుగుతుంది. అటువంటి ప్రాంతాల్లో పండించేటువంటి పంటలకి, తక్కువ కాల పరిమితి కలిగినటువంటి పంటలకి ఏం చేయాలంటే మనం ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. దానివల్ల ఏంటంటే ఒకవేళ వర్షపాతం కావాల్సిందనికంటే ఇంకా తక్కువగా వచ్చినట్టయితే పంట నష్టపోయినప్పుడు కొంత డబ్బుల్ని ఈ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా తిరిగి మనం తీసుకోవచ్చు. టు కూల్ ద సాయిల్ అండ్ మైక్రో అట్మాస్ఫియర్ వేర్ దేర్ బై ప్రొవైడింగ్ మోర్ ఫేవరబుల్ క్రాప్ ఎన్విరాన్మెంట్. దాంతోపాటుగా నేలని చల్లబరచడం, నేలను చల్లబరచడంతో పాటుగా అందులో ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా మొక్కకి ఉపయోగపడే విధంగా ఆ వాతావరణం అంతా కూడా, మొక్క చుట్టూ ఆవరించి ఉన్నటువంటి వాతావరణం మొత్తం కూడా మొక్కకి ఉపయోగపడే విధంగా చేయటం అనేది జరుగుతుంది. టు లీచ్ అవుట్ ఆ డైల్యూట్ సాల్ట్స్ ఇన్ ద క్రాప్ రూట్ జోన్. దీంతోపాటు ఏంటి అంటే ఎక్కువగా ఉన్నటువంటి సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో, లవణ గుణాలను కలిగిన, క్షార గుణాలను కలిగిన లవణాలు ఏవైతే ఉన్నాయో అవి భూమిలోనే ఎక్కువగా నిల్వ ఉండకుండా బయటకు వెళ్ళిపోవడానికి ఈ యొక్క నీటిపారుదల అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. టు సాఫ్ట్ అండ్ టిలేజ్ ప్లాంట్స్, అదేవిధంగా ఏదైతే దుక్కి దున్నటానికి మనకి కావాల్సినటువంటి నేల ఏదైతే ఉందో అది మెత్తబడిపోతుంది. టు ప్రొటెక్ట్ క్రాప్ ఫ్రమ్ ఫాస్ట్ అండ్ టు అచీవ్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఫుడ్ అండ్ ఫైబర్ ప్రొడక్షన్. ఇక్కడితో పాటు ఇంతటితోటే కాకుండా ఇది ప్రొటెక్ట్ చేసుకుంటుంది ఏదైతే కరువులు అంటుందో అటువంటి దాన్ని, తర్వాత ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవడానికి, దాంతోపాటుగా ఫైబర్ను కూడా ఎక్కువ పీచు పదార్థాన్ని పెంచుకోవడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. సాగునీటి యాజమాన్యం, ప్రకృతి ఇచ్చిన సంపదలలో నీరు ప్రధానమైనది, జీవకోటికి నీటి ప్రాణాధారము, అదేవిధంగా పంటలకు కూడా నీరు చాలా అవసరము. ఇది మనకి మనం ఫస్ట్ చెప్పుకున్నటువంటి పోషకాల్లో నీరు చాలా అవసరం. ఇది కూడా ఏంటి, ప్రకృతి సిద్ధంగా దొరికేటువంటిది నీరు అనేది. దాంతోపాటుగా జీవన కోటికి అందరికీ కూడా కంపల్సరీ కావాల్సిందే నీరు, పంటకు కూడా చాలా అవసరం. నీటిని ఒక ప్రధాన పోషక పదార్థంగా పరిగణించవచ్చు. మనం చెప్పుకున్నటువంటి ఎసెన్షియల్ ఎలిమెంట్స్లో ఈ నీరు అనేది కూడా చాలా బాగా పాత్రను పోషిస్తుంది మొట్టమొదటిది అనమాట.
నీరు ఏనకంగా పనిచేసే అనేక పోషక పదార్థాలు మొక్కలకు అందిస్తుంది. మనం భూమికి నీటిని అందించినప్పుడు భూమిలో ఉన్న పోషకాలని ఈ నీరు కరిగించి ఆ కరిగిన నీరు మొక్క యొక్క వేర్ల ద్వారా మొక్కలోని అన్ని భాగాలకి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మనం పైన పిచికారీ చేసినటువంటి మొక్క మీద పిచికారీ చేసినటువంటి నీరు ఈ ఏదైతే మందు ఉందో ఆ మందుని మొక్కలోని అన్ని భాగాలకి తీసుకెళ్తుంది. ఇలా తీసుకెళ్లే ప్రధానమైనటువంటి నీరు ఏ పోషకాలను తీసుకెళ్ళగలిగింది నీరు. నీటి పారుదల వసతులు లేని చోట పంటలు వర్షాధారంగానే పండించబడతాయి. ఇట్లా కొన్ని ప్రాంతాల్లో మెట్ట వ్యవసాయం చేసేటువంటి ప్రాంతాల్లో నీరు వర్షపాతం మీదనే చేయాలి, ఎందుకంటే అక్కడ నీరు అనేది చాలా తక్కువగా ఉంటుంది. వర్షాధారపు పంటలు వర్షాభావం వల్ల కానీ సకాలంలో వర్షాలు లేక కానీ వర్షాలు ఎక్కువైనా కానీ ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంది. అటువంటి ప్రాంతాల్లో మనకు వర్షాలు సరిగ్గా సమయానికి రావు, ఒకవేళ వచ్చినా తక్కువ మోతాదులు వస్తుంటాయి లేదా ఎక్కువ మోతాదులు వర్షాలు వస్తుంటాయి. ఇటువంటి వర్షాధార ప్రాంతాల్లో కొద్ది పంట నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. నీటి పారుదల గల ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడగానే పంటకు నీరు పెట్టి అధిక దిగుబడులను పొందవచ్చును. ఎక్కడైతే మన నీటిని అందించేటువంటి ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. అలా ఒకవేళ నీరు ఎద్దడికి గురైంది అనుకోండి, మొక్క మనకు వెంటనే చూపిస్తుంది ఏమిటి, భూమి మీద తేమ అనేది ఉండదు, దాంతోపాటు మొక్క కూడా వడలిపోయినట్టుంది. అటువంటి పరిస్థితులు మనం వెంటనే నీటిని అందించినట్టయితే ఎక్కువ దిగుబడి పొందవచ్చు. నీటి పారుదల వసతులు కల్పించడంలో గల ఇబ్బందులు, మన నీటిని అందించేటప్పుడు కొన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఏంటి, ఒక ఎకరాకు నీటి పారుదల సౌకర్యం కల్పించాలంటే సుమారు 15,000 ఖర్చు అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఖర్చులకు ఇంకా అధికంగా అవుతుంది. మనం నీటిని ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకి మోటారు పైపులు ఇవన్నీ కూడా అవసరం ఉంటాయి కదా. ఇలాంటివి వేసినప్పుడు కొద్దిగా ఖర్చు అవుతుంది. ఇలాంటి ఖర్చుని ఈ పరిస్థితుల్లో ఎదుర్కోవడం అనేది కొద్దిగా ఇబ్బంది. అధిక ఖర్చుల దృష్ట్యా నీటి పారుదల సౌకర్యాలను ఇతర ప్రాంతాలకు కల్పించడం కూడా కష్టతరం అవుతుంది. ఎక్కడైతే నీరు లభ్యత పూర్తిగా దొరకదో అటువంటి ప్రాంతాల్లో ఇక్కడ నుంచి దొరికేటువంటి ఎక్కడైతే నీరు దొరుకుతుందో అక్కడ నుంచి అక్కడ దాకా తీసుకెళ్ళడం అనేది కూడా కష్టంగా ఉంటుంది. అవసరానికి మించి నీటిని వాడిన మురుగు నీరు నిల్వ వలన మరియు ఆవిరి రూపంలో నీరు వృధా అవడమే కాకుండా చవిటి నేలలుగా మారిపోతాయి. ఇక్కడ ఇంకోటి ఏంటి, అవసరానికి మించి కనుక మన నీరు కనుక ఇచ్చినట్టయితే మురుగు నీరుగా భూమి లోపల నిల్వ చేయడం జరుగుతుంది. అలా నిల్వ ఉన్నట్టు నీటిని ఆవిరి రూపంలో కానీ నీరు వృధా అవడమే కాకుండా ఆ నేలలన్నీ కూడా చవుడు నేలలుగా తయారైపోతుంటాయి. వేసిన రసాయనిక ఎరువులు అధిక నీరు వల్ల నేల అడుగు పొరలోకి పోయి పంట కదకుండా పోతాయి. అదేవిధంగా మనం ఈ నీటిని ఎక్కువగా కనుక ఇచ్చినట్టయితే పోషకాలన్నీ కూడా ఎక్కడికి చేరుతాయి, అడుగు భాగంలో చేరుతాయి. అలా నీటి అడుగు భూమి అడుగు భాగంలో చేరినటువంటి పోషకాలు మళ్ళీ మొక్కకు అందుతాయంటే అందవు. సో ఇది ఒక మనకి ఇబ్బంది అనమాట. కొన్ని పోషక పదార్థాలు ముఖ్యంగా నైట్రేట్లు భూగర్భ జలాల్లో కలిసి నీటిని కలుషితపరుస్తుంటాయి. కొన్ని నైట్రేట్లు ఏమవుతాయంటే కరిగిన తర్వాత భూమి అడుగు భాగాన్ని చేరి అక్కడ అవి ఈ నీటితో కలిసిపోవడం వల్ల కలుషితం అనేది జరుగుతుంది. పంటలకు అధికంగా నీరు పెట్టడం వల్ల నేలలో కావాల్సినంత ప్రాణవాయువు లేక వేర్లు మరియు సూక్ష్మజీవులు పెరుగుదల తగ్గి పోషకాల లభ్యత కూడా తగ్గును. అంతే కదా, మనం నీటిని ఎక్కువగా ఇచ్చిన అనుకోండి ఆ వేరు లోపల వేరు పూర్తిగా మునిగిపోయేంత నీళ్లు ఉన్నప్పుడు ఆ వేరు కావాల్సిన ప్రాణవాయువు దొరుకుతుందా, దొరకదు. సో అలాంటప్పుడు సూక్ష్మజీవులు కూడా అక్కడ బతకలేవు. సో దానివల్ల ఆ మొక్క పెరుగుదల కూడా తగ్గుతుంది. సాగునీరు నిర్వచనం, ఇరిగేషన్ నిర్వచనం అన్నమాట. మొక్కలకు అవసరమైన నీటిని నేల ద్వారా అందించడానికి సాగునీటి సరఫరా అంటారు, ఇరిగేషన్ అంటారు. మొక్కలకి ఎంత మొత్తంలో అయితే నీరు అవసరం ఉందో దాన్ని నేల ద్వారా అందించడానికి మనం సాగునీటి సరఫరా అంటారు. లేదా మొక్కలకు అవసరమైన నీటిని నేల ద్వారా కృత్రిమంగా అందించడమే సాగునీటి సరఫరా అంటారు. నీటి సరఫరా ఉద్దేశాలు, ఇరిగేషన్ యొక్క ఉద్దేశాలు ఆబ్జెక్టివ్స్ ఎంత ముందు చెప్పుకున్నా వాటికి ఉద్దేశాలు చూడండి. మొక్కలకు కావాల్సిన నీటిని సకాలంలో అందించట, మొక్కలకు ఎంత మొత్తంలో నీటి అవసరం ఉందో అంత మొత్తంలో మనం సకాలంలో అందించవచ్చు. బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు పంటను రక్షించుకునుట, ఒకవేళ డ్రై పరిస్థితి ఏర్పడింది అనుకోండి అటువంటి పరిస్థితుల్లో మనం నీటిని అందించుకోవడానికి అవకాశం ఉంటుంది. నేలలో లవణాలను కరిగించి బయటకు తీసివేయడానికి లేదా లవణాల వల్ల పంట హాని కలగకుండా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎక్కువగా ఒకవేళ చౌడు పేరుకుపోయింది అనుకుందాం, సాల్ట్ అనేది పేరుకుపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం ఆ సాల్ట్ అంతా బయటకు పంపించాలన్నా కానీ ఈ నీటి పారుదల అనేది చాలా అవసరం. నీటిని అందించినప్పుడు ఆ నీరంతా కూడా ఆ కరిగిన ఉప్పుని మొత్తం బయటకు పంపించేస్తుంది. నేలలో ఏర్పడిన గట్టి పొరలను మెత్తగా చేయడానికి అవసరాన్ని బట్టి పైరుకు నీరు పెట్టాలి. ఒకవేళ నేల గట్టిగా ఉందనుకోండి దాన్ని మెత్తగా చేయడానికి దాంతోపాటు నీరు అదేవిధంగా మొక్కకి ఎంతైతే అవసరం ఉంటుందో పంటకి ఎంతైతే నీరు అవసరం ఉందో అది కూడా పెట్టుకోవడానికి ఇది అవసరం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది డ్రైనేజ్, మురుగు నీటి పారుదల అంటాం దీన్ని. ఇది చాలా ఇంపార్టెంట్. అగ్రికల్చరల్ డ్రైనేజ్ ఈజ్ ద ఆర్టిఫిషియల్ రిమూవల్ అండ్ సేఫ్ డిస్పోజల్ ఆఫ్ ఎక్సెస్ వాటర్ ఐదర్ ఫ్రమ్ ద ల్యాండ్ సర్ఫేస్ ఆర్ సాయిల్ ప్రొఫైల్, మోర్ స్పెషల్లీ
స్పెసిఫికల్లీ ద రిమూవల్ అండ్ సేఫ్ డిస్పోజల్ ఆఫ్ ఎక్సెస్ గ్రావిటేషనల్ వాటర్ ఫ్రమ్ ద క్రాప్ రూట్ జోన్ టు క్రియేట్ ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ క్రాప్ గ్రోత్ టు ఎన్హాన్స్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్పుకున్నాం అంటే మొక్క కావాల్సినటువంటి నీరు ఎంతైతే ఉంటుందో అది కాకుండా మిగిలినటువంటి నీరు ఏదైతే ఉందో, ఏదైతే భూమి మన పంట పొలంలో మిగిలిపోయినటువంటి నీరు ఏదైతే ఉందో దానిని ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా నీటిని, అధికంగా ఉన్నటువంటి నీటిని కృత్రిమంగా బయటికి పంపించబడనే డ్రైనేజ్ అంటారు. దీనివల్ల ఏంటి అనంటే అధికంగా కనుక నీరు ఉన్నట్టయితే మొక్క వేరు అంతా కూడా ఈ నీటితో నిండి ఉండటం వల్ల మొక్క కావాల్సిన ప్రాణవాయువుని కానీ అంటే వాయువుని కానీ లేదా పోషకాలను కానీ తీసుకోవడం అనేది కష్టతరం అవుతుంది. దాంతోపాటు వేరు వ్యవస్థ కూడా బలహీనపడుతుంది, మెత్తబడిపోయి వేరంతా కూడా మెత్తబడిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే కావాల్సినంత తేమను మాత్రం ఉంచి ఇక మిగిలినటువంటి ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి మిగిలినటువంటి నీటిని కృత్రిమంగా మనం బయటికి పంపించబడనే డ్రైనేజ్ అగ్రికల్చర్ డ్రైనేజ్ అని అంటారు. మురుగుతీత దీన్ని వడపండ తెలుగులో నేల ముంపు గల భూముల నుండి ఉపరితల లేదా అధోజల విమోచనమును మురుగుతీత లేదా వడపు అంటారు. అంటే రెండు రకాలుగా మనం నీటిని బయటికి తీసివేయాలి, ఉపరితలంగా అంటే పైననే ఉన్నటువంటి నీటిని, దాంతోపాటుగా లోపలలో కూడా ఉన్నటువంటి నీటిని అంటే భూమి లోపల కూడా ఎక్కువగా నీరు నిల్వ ఉంటుంది అటువంటి నీటిని కూడా మనం తీసివేసుకోవాలి. ఈ రెండు పద్ధతులు చేయడమే మురుగు నీటి పారుదల అంటాం. ఇది రెండు రకాలు, ఉపరితల వడపు అధోజల వడపు. పంటలకు నీరు పెట్టినప్పుడు లేదా వర్షాలు పడినప్పుడు బరువైన నేలల్లో నీరు ఇంకకపోవడం వల్ల పంటల్లో నీరు నిలబడి పోవును. అంతే కదా, ఏమొదటి బయటికి పోలేని పరిస్థితి, రెండోది అధికంగా నీరు ఉండడం వల్ల భూమి లోపల నీరు ఏమవుతుంది, ఇంకలేవదు. ఎంత మొత్తంలో నీరైనా కానీ పూర్తిగా భూమి లోపల ఇంకలేవదు, అంటే పీల్చుకోలేవదు. అందువల్ల అలాంటి నీటిని బయటికి పంపించాలి. దీనివల్ల 24 నుంచి 48 గంటల కాలం నీరు నిలిచినట్లయితే వేర్లకు ప్రాణవాయువు అందక మొక్కలు చనిపోవు. అటువంటి సమయంలో నీటిని నేలపై నిలవకుండా బయటకు పోయినట్లు చేయటమే ఉపరితల విమోచనము అందరు. అంటే 24 నుంచి 48 గంటల కాలం వరకు అలాగే గనక నీరు పంట పొలంలో కనుక ఉన్నట్లయితే ఆ వేర్లు అనేది మొక్కలకు కావాల్సినటువంటి వాయువుని అందించలేక చనిపోతుంది. అటువంటి సమయంలో నీటిని నేలపై ఉన్నటువంటి తేమని మనం బయటకు పంపించడమే ఉపరితల విమోచనము అంటారు. నేలలోనికి నీరు త్వరగా ఇంకిపోయినట్లు చేయి పద్ధతిని అధోజల విమోచనం అంటారు. అంటే ఎక్కువ నీరు అనేది పైననే ఉండకుండా లోపలగా భూమి లోపలికి వెళ్ళేటట్టుగా చేయడమే అధోజల విమోచనం అందరు. దీని యొక్క ఉద్దేశాలు ఏంటి, డ్రైనేజ్ యొక్క ఉద్దేశాలు, టు కంట్రోల్ ద వాటర్ అట్ ఎ సేఫ్ డెప్త్ బిలో ద క్రాప్ రూట్ జోన్. వేరు వ్యవస్థ ఎక్కడైతే ఉందో, ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడి వరకు నీటిని అందించడానికి ఈ అగ్రికల్చర్ డ్రైనేజ్ అనేది ఉపయోగపడుతుంది. టు రెగ్యులేట్ సాయిల్ టెంపరేచర్, దీంతో పాటు నేలలోని ఉష్ణోగ్రతను కూడా మనం క్రమబద్ధీకరించవచ్చు, అంటే తగ్గించడం పెంచడం ఇట్లా మనం చేసుకుంటూ ఉండొచ్చు. టు రెగ్యులేట్ బయోలాజికల్ యాక్టివిటీ ఇన్ ద సాయిల్, జీవక్రియను కూడా మనం పెంచడం, బయోలాజికల్ యాక్టివిటీస్ని కూడా వాటి యొక్క పనితనాన్ని కూడా మనం ఈ నేల లోపల పెంచడం కానీ తగ్గించడం చేసుకోవచ్చు. టు రిమూవల్ ఎక్సెస్ సాల్ట్స్ త్రూ లీచింగ్ ఫ్రమ్ ద సాయిల్ ప్రొఫైల్, ఎక్కువగా ఉన్నటువంటి ఈ లవణాలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం బయటికి పంపించడానికి ఇది ఈ సాయిల్ ప్రొఫైల్ నేలపై పొర మీద ఉన్నటువంటి నీటిని బయటకు పంపించడానికి ఉపయోగపడుతుంది. టు లెంగ్థెన్ ద క్రాప్ గ్రోయింగ్ సీజన్ బై పర్మనెంట్ ఎర్లియర్ టిల్లేజ్ అండ్ ప్లాంటింగ్ డేట్స్. ఇది కూడా ఏమవుతుంది, పంట పెరుగుదలని తర్వాత ఆ పంట పూర్తిగా ఎక్కువ రోజులు మొక్కకు తేమను అందిస్తూ ఎక్కువ రోజుల్లో పిలకలు ఎక్కువగా రావడం కోసం, తర్వాత పంట దిగుబడిని ఎక్కువగా పెంచడం కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. టు ఎస్టిమేట్ కాస్ట్లీ డిలేస్ ఇన్ అగ్రికల్చర్ ఆపరేషన్స్ సచ్ యాజ్ ల్యాండ్ ప్రిపరేషన్, సోయింగ్, ఇంటర్కల్చరల్ అండ్ హార్వెస్టింగ్ బై డ్రైనేజ్ బైట్ ఏరియాస్ ఇన్ ద ఫీల్డ్. ఏదైతే మనం ఈ డ్రైనేజ్ కనుక సరిగ్గా ఉపయోగించుకున్నట్టయితే ఈ మనం అన్నీ కూడా సరైన సమయంలో మనం చేసుకోవచ్చు. ఏదైతే ల్యాండ్ ప్రిపరేషన్, నేల తయారీ కానీ, విత్తే పద్ధతి కానీ, ఇంటర్కల్చరల్ ఆపరేషన్స్, హార్వెస్టింగ్, పంట కోత, ఇవన్నీ కూడా సరిగ్గా చేసుకోవచ్చు. టు ఎన్హాన్స్ ద క్రాప్ ప్రొడక్షన్, ఫైనల్గా మనకి పంట దిగుబడి అనేది కూడా పెరుగుతుంది, ఉత్పత్తి అనేది కూడా పెరుగుతుంది. లాభాలు, దీనివల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి అంటే మొక్క పెరుగుదలకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది, మొక్క పెరగడానికి కావాల్సినటువంటి వాతావరణం ఇస్తుంది, వేర్ల అభివృద్ధికి వీలు కలిగి తద్వారా అధిక పోషకాలను మొక్కలు తీసుకోవు,
ఇంకోటి ఏంటి, వేలు కూడా అభివృద్ధికి ఎక్కువ ఎంత లోతు అంటే అంత లోతు వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దానికి కావాల్సిన పోషకాలు అనేది తీసుకోవు. నీరు నిల్వ ఉన్నచో పోషకాలు అట్టడుగు పొరలోనికి పోవు. ఒకవేళ నీరు కనుక ఎక్కువగా నిల్చున్నట్టు అనుకోండి మనకేమైతే పోషకాలు అనేది భూమి లోపల పొరల దాకా కూడా చేరుతాయి, సూక్ష్మజీవుల అభివృద్ధికి తోడ్పడు. సూక్ష్మజీవులు కావాల్సింది తేమ నీరు, ఈ రెండు ఉన్నట్టయితే మొక్కల పెరుగుదలకి ఉపయోగపడుతుంటాయి. సో ఈ సూక్ష్మజీవులను మనం పెంచవచ్చు. నేల నిర్మాణం బాగుంటే అధిక దిగుబడిని కూడా పొందవచ్చు. ఆ నేల నిర్మాణం అనేది కూడా బాగుంటుంది కాబట్టి దిగుబడి కూడా పెరుగుతుంది. నేలలో తగు ఉష్ణోగ్రతను కల్పించడం, సాయిల్ టెంపరేచర్స్ని ఎప్పుడు కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు, మొక్కలకు తగు ఊతం కల్పించి పడిపోకుండా చేయాలి. ఎప్పుడైతే కావాల్సినటువంటి తేమ మొక్కలకు లభిస్తుందో అప్పుడు మొక్కలు అనేవి పడిపోకుండా స్టాండర్డ్గా నిలబడి ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. నేలలో లవణ సాంద్రత తక్కువగా ఉంటుంది, లవణాలు క్షారాలు అంటూ కదా అవి కూడా తగ్గిపోతుంటాయి. సాయిల్ మాయిశ్చర్ అవైలబిలిటీ, ద వాటర్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ద ప్లాంట్స్ ప్లాంట్ రూట్స్ అండ్ మస్ట్ బి పీరియాడికల్లీ రీప్లేస్డ్ బై రెయిన్ ఆర్ ఇరిగేషన్ ఫర్ ద సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్స్. ఏదైతే నీరుందో, అధికంగా ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో అందులో తేమ లభించేటువంటి తేమ, నేలలో లభించేటువంటి తేమ ఏదైతే మనం మొక్కకు అందిస్తామో ఆ అందించినటువంటి తేమ మొక్కల యొక్క వేరు వ్యవస్థ దాకా పోయి ఆ తేమని కొద్ది రోజులు నిలుపుకొని దాని ద్వారా మొక్క పంట దిగుబడి అనేది పెంచుతుంది, ఉత్పత్తి అనేది పెరుగుతుంది. దాన్నే నేలలో ఉన్నటువంటి లభించేటువంటి తేమ అని అంటారు. దస్ ద సాయిల్ సర్వ్స్ యాజ్ ఎ రిజర్వాయర్ ఫర్ ద సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్స్. ఇది మనకు ఒక రిజర్వాయర్ లాగా ఉంటుంది అనమాట నేల అనేది మనకి, ఎందుకని అన్ని రకాల వాటిని మనం నిల్వ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి. దాని ద్వారా పంట ఉత్పత్తి కూడా పెరుగుతుంది. దస్ ద సాయిల్ సర్వ్స్ యాజ్ ఎ రిజర్వాయర్ ఫర్ మాయిశ్చర్, తేమను కూడా ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. దీస్ మాయిశ్చర్ రిజర్వాయర్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్స్ కెపాసిటీ ఆర్ ప్రిన్సిపల్ ఫ్యాక్టర్స్ గవర్నింగ్ ద ఫ్రీక్వెన్సీ అండ్ అమౌంట్ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ టు బి అప్లైడ్ టు ద ల్యాండ్. మనం మొక్కకి ఏదైతే మనం భూమికి అందిస్తామో, ఏదైతే భూమికి మనం నీటిని అందిస్తుంటామో, ఒక కంటిన్యూగా మొక్కకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ టైంలలో మనం రెగ్యులర్గా మనం కనుక నీటిని కనుక అందించినట్టయితే ఆటోమేటిక్గా తేమ అనేది ఎప్పుడూ కూడా పొలంలో ఉంటుంది. అధిక ఉత్పత్తిని సాధించడానికి సమగ్రమైన పంట పెరుగుదలకు మొక్కల వేర్ల ద్వారా భూమి నుండి గ్రహించబడే తేమనే నేలలోని తేమ లభ్యత అంటారు. మనకు పంటల నుంచి మనకు ఫైనల్గా కావాల్సింది ఏంటంటే అధిక ఉత్పత్తి. అలా సాధించాలి అంటే ఖచ్చితంగా సరైన సమయంలో మన నీటిని అందిస్తూ ఉండాలి. అలా ఉండేటువంటి నీరు భూమిలో అలాగే ఉన్నట్టయితే తేమ దాన్ని తేమ నేలలోని తేమ లభ్యత అంటారు. ఈ నీరు భూమిలోకి వర్షం ద్వారా కానీ నీటిపారుదల పద్ధతుల ద్వారా కానీ చేరును. మనం వర్షం వచ్చినప్పుడు కానీ లేదా నీటిని మనం పంపించినప్పుడు కానీ తేమ అనేది లభిస్తుంది. ఫీల్డ్ కెపాసిటీ, క్షేత్ర సామర్థ్యం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. క్షేత్ర సామర్థ్యం మన ఏదైతే పొలం ఉందో దాని యొక్క సామర్థ్యం ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది. ద ఫీల్డ్ కెపాసిటీ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ హెల్డ్ ఇన్ ద సాయిల్ ఆఫ్టర్ ఎక్సెస్ వాటర్ హ్యాస్ డ్రైన్డ్ అవే అండ్ ద రేట్ ఆఫ్ డౌన్వర్డ్ మూమెంట్ హ్యాస్ మెటీరియల్లీ డిక్రీజ్డ్ విచ్ యూజువల్లీ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ 2 to 3 days ఆఫ్టర్ ఏ రెయిన్ ఆర్ ఇరిగేషన్ ఇన్ సాయిల్ హ్యావింగ్ యూనిఫామ్ టెక్చర్ అండ్ స్ట్రక్చర్. మనకి నేల రచన, నేల నిర్మాణం అనేది వీటి యొక్క నేలలో ఉన్నటువంటి నీరు మీద ఆధారపడి ఉంటుంది. అది నీరు మనం అందించినప్పుడు పంట నేలకు మనం నీరుని అందించినప్పుడు 24 గంటల తర్వాత కూడా ఆ నీరుని అలాగే కనుక ఉంచుకొని ఉన్నట్టయితే భూమి లోపల అలాగే తేమ కనుక ఉన్నట్టయితే దాన్ని క్షేత్ర సామర్థ్యం అంటారు, ఫీల్డ్ కెపాసిటీ అంటారు. మీరు నేలకు నీరు పెట్టినప్పుడు కానీ వర్షం కురిసిన తర్వాత కానీ కొంత నీరు బయటకు ప్రవహించును, కొంత నీరు భూమి ఆకర్షణ వల్ల భూమి లోపలికి ఇంకును. అంతే కదా, కొంతేమో ఎక్సెస్గా ఉన్న నీరేమో బయటకు వెళ్ళిపోతుంటుంది, మిగిలినటువంటి నీరేమో భూమి ఎంత నీరు అయితే అవసరం ఉంటుందో అంత నీరు కూడా మొత్తం కూడా పీల్చుకుంటుంది, ఆ మొక్క భూమి లోపల పీల్చుకుంటుంది. ఈ విధంగా 24 గంటల తర్వాత ఆ నేలలో మిగిలి ఉన్న తేమను క్షేత్ర సామర్థ్యం అంటారు. అలా 24 గంటల తర్వాత కూడా ఇంకా భూమిలో కనుక తేమ అధికంగా కనుక మనకు అంటే మినిమం ఆ తేమ కనుక పొలంలో చూసినట్టయితే దాన్ని మనం క్షేత్ర సామర్థ్యం అంటారు. కావాలంటే అంటే 24 గంటల తర్వాత కూడా పొలంలో ఇంకా తేమ ఉంటుంది సరే ఆ పరిస్థితిని క్షేత్ర సామర్థ్యం అంటారు. ఇవన్నీ కూడా మొక్కల ఎవాపరేషన్
ఎవాపరేషన్ అయ్యే పద్ధతులు, తర్వాత ఏ పరిస్థితుల్లో వాటర్ అనేది అవైలబిలిటీ ఉంటుంది, అన్అవైలబుల్ ఉంటుంది. దీని యొక్క టేబుల్ అనమాట. పర్మనెంట్ విల్టింగ్ పాయింట్, శాశ్వత వడలిక దశ. ఇది పూర్తిగా వడిలిపోతుంటుంది అనమాట. వడిలిపోవడం అంటే ఏంటి, తేమ లభించకపోవడం వల్ల మొక్కలు ఎండిపోయినట్లు అవుతుంది సార్ ఆ దాన్ని. సో రిమూవల్ ఆఫ్ వాటర్ ఐదర్ బై ద ప్లాంట్ రూట్స్ ఆఫ్ ఎ బయాలజికల్ యాక్టివిటీ క్రాప్ ఆర్ డ్యూ టు సాయిల్ ఎవాపరేషన్ ఫ్రమ్ యాన్ ఇనిషియల్లీ వెట్ సాయిల్ సక్సెస్ కాజెస్ ద వాటర్ ఫిల్మ్స్ సరౌండింగ్ ద సాయిల్ పార్టికల్స్ బికమ్స్ థిన్నర్ అండ్ థిన్నర్ విత్ ఇన్ ద రిజల్ట్ మోర్ ఆఫ్ ద వాటర్ హెల్డ్ బిట్వీన్ సాయిల్ పార్టికల్స్ ఇన్ ద పోర్స్ ఈజ్ డిసపియర్డ్. ఇక్కడ ఏమవుతుందంటే వాటర్ అనేది ఏమవుతుందంటే పోతుంటుంది, అంటే అనేక పద్ధతుల ద్వారా, అంటే మొక్క చుట్టూ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల భూమిలో తాగి ఉన్నటువంటి తేమ ఎవాపరేట్ అయిపోవచ్చు. దాంతోపాటుగా మొక్క యొక్క భాగాలైనటువంటి ఆకుల ద్వారా కానీ కాండం ద్వారా కానీ మొక్కలో ఉన్నటువంటి నీరు కూడా ఆవిరైపోవచ్చు. ఈ పద్ధతులన్నింటి ద్వారా నీరు ఆవిరైపోవడానే పర్మనెంట్ విల్టింగ్ పాయింట్ అంటాం. ఫైనల్గా ఏమవుతుంది, ఈ నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోవడం వల్ల మొక్క కొద్దిగా వడలిపోయినట్లు అవుతుంది. ఫైనల్లీ ఎ కండిషన్ ఈజ్ రీచ్డ్ వేర్ ద వాటర్ ఈస్ హెల్డ్ టు టైట్లీ బై ద సాయిల్ పార్టికల్స్ దట్ ద రూట్స్ కెనాట్ ఎక్స్ట్రాక్ట్ ఇట్ అట్ సఫిషియెంట్లీ ర్యాపిడ్ రేట్ టు ప్రివెంట్ ద లీవ్స్ ఫ్రమ్ విల్టింగ్. భూమిలోని తేమ కొంత ఉష్ణోగ్రత వలన ఆవిరైపోను, కొంత తేమ మొక్కల ఆకుల ద్వారా బాష్పోత్సేకం జరుగును, కొద్దిపాటి తేమ మట్టి కణాలను చుట్టి ఉండును, ఈ మట్టి కణాలను చుట్టి ఉన్న తేమను మొక్క గ్రహించలేక వడలిపోవును. ఈ దశనే శాశ్వత వడలిక దశ అంటారు. కొంతేమో ఇవాపరేట్ అయిపోతుందట, లేదా భూమి మీద ఉన్నటువంటి తేమ, భూమి మీద అంటే నేల మీద ఉన్నటువంటి తేమ, నేల లోపల ఉన్నటువంటి తేమ మొత్తం కూడా ఇవాపరేట్ అయిపోతుంది. ఇంకొంత ఏంటి, ఆకుల ద్వారా, మొక్కలోని ఆకుల ద్వారా ఆకులలో ఉన్నటువంటి తేమ కూడా ఆవిరైపోతుంది. ఇంకా కొంత ఉన్నటువంటి మిగిలినటువంటి తేమ ఏదైతే ఉందో అది మట్టి కణాలని అంటిపెట్టుకొని ఉంటుంది, కాబట్టి ఆ తేమ కూడా మొక్క తీసుకోలేని పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితిని, ఈ స్థితిని శాశ్వత వడలిక దశ అని అంటారు. When this condition is reached, the soil is said to be in a state of permanent wilting point, at which nearly all the plants growing on such a soil show wilting symptoms and do not revive unless water is supplied from an external source. Manu itvanti paristhitulu, when itvanti sthitilo మొక్కలు కనుక మన నీటిని కనుక మనం మొక్క కనుక అందించినట్టయితే పూర్తిగా మొక్క ఎండిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. అంతే కదా, ఎప్పుడైతే మనం మా పూర్తిగా భూమిలో ఉన్నటువంటి తేమ, ఆకుల్లో ఉన్న మొక్కలో ఉన్నటువంటి తేమ వెళ్ళిపోతుంది, ఆవిరైపోతుందో ఆ పరిస్థితిలో మనం మొక్కని చనిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అటువంటి టైంలో మనం ఖచ్చితంగా చూసుకొని నీటిని అందించాల్సిన అవసరం ఉంటుంది. అవైలబుల్ సాయిల్ మాయిశ్చర్, నేలలో లభించేటువంటి తేమ, నేలలో ఎంత శాతం మనకి తేమ అనేది లభిస్తుంది అది కూడా చాలా అవసరం. దిస్ ఈజ్ అమౌంట్ ఆఫ్ సాయిల్ మాయిశ్చర్ హెల్డ్ బిట్వీన్ ద ఫీల్డ్ కెపాసిటీ అండ్ పర్మనెంట్ బిల్డింగ్ పాయింట్. ఏదైతే క్షేత్ర సామర్థ్యం అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, అది క్షేత్ర సామర్థ్యము మరియు పర్మనెంట్ బిల్డింగ్ పాయింట్, శాశ్వత వడలిక దశ, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి స్థితిని నేలలో లభించేటువంటి తేమ అంటారు. ఓకేనా, ఏదైతే ఫీల్డ్ కెపాసిటీ, క్షేత్ర సామర్థ్యము, తర్వాత పర్మనెంట్ బిల్డింగ్ పాయింట్, శాశ్వత వడలిక దశ, ఈ రెండు కూడా, ఈ రెండింటికి మధ్యలో తేమ అనేది నిలిచి ఉంటుంది. అటువంటి నిలిచి ఉండే సమయాన్ని నేల లభించే తేమ అంటారు. దో కన్సిడరబుల్లీ సాయిల్ మాయిశ్చర్ ఇస్ ప్రెజెంట్ బిలో ద పర్మనెంట్ విల్టింగ్ పాయింట్, ఇట్ ఈస్ హెల్డ్ సో టైట్లీ బై ద సాయిల్ పార్టికల్స్ దట్ ద ప్లాంట్ రూట్స్ ఆర్ అనేబుల్ టు ఎక్స్ట్రాక్ట్ ఇట్ ర్యాపిడ్లీ త్రూ ద ప్రివెంట్ విల్టింగ్. ఇక్కడ ఏమవుతుంది అని అంటే సాయిల్ మాయిశ్చర్ అనేది పూర్తిగా మొక్క పర్మనెంట్ విల్టింగ్ పాయింట్, శాశ్వత వడలేక దశలోకి చేరుకుంటుంది. అటువంటి సమయంలో ఆ ఉన్నటువంటి నేల మట్టి కణాలు ఏవైతున్నాయో ఆ మట్టి కణాలని నీరు అనేది అంటిపెట్టుకొని ఉంటుంది. అటువంటి సమయంలో ఆ నీరు అనేది మొక్కకి ఉపయోగం లేకుండా పోతుంది. సో అలాంటి పరిస్థితుల్లో కూడా నీరు మనకు లభించినట్టయితే దాన్ని అవైలబిలిటీ ఆఫ్ సాయిల్ మాయిశ్చర్ అంటారు. దస్ ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ ద ప్లాంట్స్ అండ్ ఫార్మ్స్ ద లోవర్ లిమిట్ ఆఫ్ అవైలబుల్ సాయిల్ మాయిశ్చర్. ఇది కష్టమైన పనే కాబట్టి అయినప్పటికీ
ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ ప్లాంట్స్. ఇది మొక్కలకు ఉపయోగం ఉండదు, ఎందుకంటే మొక్క మట్టి కణాలను నీరు అడ్డుపెట్టుకున్నప్పుడు ఆ మట్టి కణాలు ఉన్న తేమ మొక్కకు ఉపయోగంలోకి రాదు కదా. సో అటువంటి సిచ్యువేషన్లో తేమ అనేది లభించదు. సిమిలర్లీ ద వాటర్ అబౌవ్ ద ఫీల్డ్ కెపాసిటీ ఈస్ నాట్ అవైలబుల్ టు ద ప్లాంట్స్ ఓనింగ్ టు క్విక్ డ్రైనేజ్. ఇటువంటి సిచ్యువేషన్లో ఈ పరిస్థితుల్లో మొక్క తనంతట తను నీటిని సంపాదించుకోలేక నీటిని తీసుకోలేక మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. వాటర్ రిక్వైర్మెంట్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ రిక్వైర్డ్ టు మెచ్యూర్ అండ్ అడిక్వేట్లీ ఇరిగేటెడ్ క్రాప్. ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్ యాజ్ ఇన్ డెప్త్ పర్ యూనిట్ ఏరియా. ఇదేంటంటే నీరు ఎంత శాతం అవసరం, నీరు ఎంత ఎంత మోతాదులో అవసరం, రిక్వైర్మెంట్ ఎంత ఎంత అవసరం, అది ఎలా తెలుస్తుంది అని అంటే ఆ టోటల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ రిక్వైర్డ్ టు మెచ్యూర్ అండ్ అడిక్వేట్లీ ఇరిగేటెడ్ క్రాప్. మనం నీటిని అందించేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటి అందించేటువంటి పంట యొక్క నేల లోపల నీరు నిలిచి ఉండే సామర్థ్యాన్ని బట్టి మనం ఎంత మోతాదులో నీరు అవసరం అనేది ఉంటుందని చెప్పగలుగుతాం. దాన్ని ఎలా కొలిచి చెప్పగలుగుతుంట, డెప్త్ పర్ యూనిట్ ఏరియా. ఒక యూనిట్ ఏరియాలో ఉన్నటువంటి లోతులో ఒక యూనిట్ ఏరియాలో ఉన్నటువంటి లోతులో ఉన్నటువంటి నీటిని బట్టి మనం ఎంత నీరు అనేది అవసరం అనేది చెప్పగలుగుతాం. ఒక పంట పక్వ దశకు లేదా కోతకు వచ్చేంత వరకు అవసరమగు మొత్తం నీటి పరిమాణాన్ని పంటకు అవసరమగు నీరు అంటారు. అంతే కదా, మనం నీరు ఇచ్చినప్పటి నుంచి మొక్క పెరుగుదల కానించి పంట కోత వరకు అవసరమయ్యే నీటిని మనం నీరు అవసరమగు ఎంత పరిమాణంలో నీటి అవసరమగు అనేది అంటాం. పంటలకు అవసరమగు నీరు ఈజ్ ఈక్వల్ సాగునీరు ప్లస్ వర్షపాతం ప్లస్ నేలలోని సహజ తేమ ప్లస్ భూగర్భ జలాలు. ఏదైతే పంటకు అవసరమగు నీరు ఇస్తామో అది అనేక రకాలుగా, అంటే మనం నీటిని అందించడం ద్వారా కానీ, అంటే ఇరిగేషన్ రిక్వైర్మెంట్ కానీ, లేదా వర్షపాతం కానీ ప్లస్ ఆయిల్ మాయిశ్చర్ కానీ ప్లస్ గ్రౌండ్ వాటర్ కానీ, మన నేలలో ఉండేటువంటి తేమ కానీ లేదా భూగర్భ జలాల్లో ఉండేటువంటి తేమ కానీ, వీటన్నిటి ద్వారా మనం పంటకు నీటిని ఇవ్వగలిగే పద్ధతినే ఎంత మొత్తంలో నీరు అయితే అవసరమవుతుందో దాన్నే వాటర్ రిక్వైర్మెంట్ అంటారు, పంటకు అవసరమగు నీరు అంటారు. వీటన్నిటిని ఉపయోగించుకొని మనం పంటకి నీటిని అందించాలి, దాన్నే వాటర్ రిక్వైర్మెంట్ పంటకు అవసరమగు నీరు అంటారు. ఎఫెక్టివ్ రెయిన్ఫాల్ ప్రభావిత వర్షపాతం, వర్షపాతం కూడా చాలా ఇంపార్టెంట్. ఎఫెక్టివ్ రెయిన్ఫాల్ మీన్స్ దట్ పోర్షన్ ఆఫ్ ద టోటల్ యాన్యువల్ ఆర్ సీజనల్ రెయిన్ఫాల్ విచ్ ఈజ్ యూజ్ఫుల్లీ డైరెక్ట్లీ టు ఆర్ ఇండైరెక్ట్లీ ఫర్ క్రాప్ ప్రొడక్షన్ అట్ ద సైట్ వేర్ ఇట్ ఫాల్స్ బట్ వితౌట్ పంపింగ్. ఒక ప్రదేశంలో కురిసిన వార్షిక వర్షపాతంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పంట పెరుగుదలకు ఉపయోగపడే వర్షపు నీటి పరిమాణాన్ని ప్రభావిత వర్షపాతం అంటారు. అంటే ఎంత మోతాదులో అయితే వర్షం కురుస్తుందో ఆ కురిసినటువంటి వర్షపాతం అనేది ఎంత మేరకు మనకు ఉపయోగపడుతుందో పంటకు ఉపయోగపడుతుందో దాన్ని ఆ నీటి పరిమాణాన్ని మనం ప్రభావిత వర్షపాతం ఎఫెక్టివ్ రెయిన్ఫాల్ అంటారు. ఎఫెక్టివ్ రూట్ జోన్ డెప్త్ ప్రభావిత వేరు మండలపు లోతు, ఇదేమో ఎంత మోతాదులో అయితే నీరు పరిమాణం ఉంటుందో దాన్ని ప్రభావిత వర్షపాతం అంటారు. ఇది రూట్ జోన్ డెప్త్ అంటే వేరు వ్యవస్థ వరకు కూడా. దిస్ ఈజ్ ద సాయిల్ డెప్త్ ఫ్రమ్ విచ్ నియర్లీ 90% ఆఫ్ ద క్రాప్ వాటర్ రిక్వైర్మెంట్స్ ఆర్ మెట్. ద సాయిల్ డెప్త్ ఈజ్ నార్మల్లీ టేకెన్ ఇన్ టు అకౌంట్ టు డిటర్మైన్ ద ఇరిగేషన్ వాటర్ రిక్వైర్మెంట్స్ ఫర్ షెడ్యూలింగ్ ఇరిగేషన్. సాధారణంగా మొక్క పెరుగుదలకు అవసరమైన నీటిని భూమి లోపల ఎంత లోతు నుండి గ్రహిస్తుందో ఆ లోతునే ప్రభావిత వేరు మండల లోతు అంటారు. మొక్కకు కావాల్సిన నీటిని ఆ వేరు వ్యవస్థ ద్వారా భూమి లోపలగా వెళ్ళి ఎక్కడైతే నీరు లభిస్తుందో అక్కడి నుంచి కూడా వేరు ఆ నీటిని గ్రహిస్తుంటుంది. అటువంటి స్థితిని ఎఫెక్టివ్ రూట్ జోన్ డెప్త్ ప్రభావిత వేరు మండలపు లోతు అని అంటారు. మాయిశ్చర్ ఎక్స్ట్రాక్షన్ ప్యాటర్న్ ఇదేమవుతుంది, ఎవాపరేట్ అయిపోతుంది, తేమ మొత్తం గ్రహించి వేయడం. ద మాయిశ్చర్ ఎక్స్ట్రాక్షన్ ప్యాటర్న్ రిఫర్స్ టు ద అమౌంట్ ఆఫ్ సాయిల్ మాయిశ్చర్ ఎక్స్ప్రెస్ యాజ్ ఎ పర్సంటేజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ లేయర్స్ ఇన్ ద సాయిల్ ప్రొఫైల్. మనకి ఈ ఉన్నటువంటి సాయిల్ ప్రొఫైల్ చూడండి, ఇలా డిఫరెంట్ లేయర్లు ఉంటాయి అన్నమాట. ఈ లేయర్ల నుంచి ఎంతెంత శాతం అనేది మనకి నీరు గ్రహించి వేస్తుంటుంది. ఇక్కడ నుంచి 40% గ్రహిస్తుంది, ఇక్కడ నుంచి 30, ఇక్కడ నుంచి 20, ఇక్కడ నుంచి 10, అట్లా ఈ వేరు అనేది నీటిని గ్రహిస్తూ ఉంటుంది. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ వాటర్ ఈస్ మోస్ట్ ర్యాపిడ్ ఇన్ రూట్ జోన్ ఆఫ్ గ్రేటెస్ట్ రూట్ కాన్సన్ట్రేషన్ అండర్ ద మోస్ట్ ఫేవరబుల్ కండిషన్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ఏరేషన్. ఈ గ్రహించే స్థితిని ఎప్పుడు లభిస్తుందట అంటే మొక్క దృఢంగా ఉండి వేరు వ్యవస్థ కూడా అధికంగా ఉండి కావాల్సినటువంటి వాయువు అండ్ గాలి ప్రసరణ అనేది కూడా బాగా అధికంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మాయిశ్చర్ అనేది
వెళ్తూ ఉంటుంది, తీసుకోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈ యూనిట్ 3లో ఉన్నటువంటి పార్ట్ 1లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటి చూద్దాం ఒకసారి. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇరిగేషన్, ఇరిగేషన్ యొక్క ఉద్దేశాలు ఏంటి? వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డ్రైనేజ్, మురుగునీటి పారుదల యొక్క ఉద్దేశాలు ఏంటి? వాట్ ఈస్ ఫీల్డ్ కెపాసిటీ, క్షేత్ర సామర్థ్యం అంటే ఏమిటి? వాట్ ఈస్ పర్మనెంట్ విల్టింగ్ పాయింట్, శాశ్వత వడలకి దశ అంటే ఏంటి? వాట్ ఈస్ అవైలబుల్ సాయిల్ మాయిశ్చర్, నేలలో లభించేటువంటి తేమ ఏంటి? వాట్ ఈస్ ఎఫెక్టివ్ రెయిన్ఫాల్ అండ్ ఎఫెక్టివ్ రూట్ జోన్ డెప్త్, ప్రభావిత వేరుమండలం, తర్వాత ప్రభావిత వర్షపాతం మరియు ప్రభావిత వేరుమండల లోతు అంటే ఏమిటి? వాట్ ఈస్ మాయిశ్చర్ ఎక్స్ట్రాక్షన్ ప్యాటర్న్, నీటిని ఎక్స్ట్రాక్షన్ చేసేది అంటే బయటికి తీసివేసేటువంటి పద్ధతులు ఏంటి? ఇవి ఈ లెసన్ నుంచి అడిగేటువంటి క్వశ్చన్లు. ఇంతటితోటి ఈ యూనిట్ కంప్లీట్ అయిపోయింది, యూనిట్ 3 పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.